విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మాటలతో మమ్మల్ని బలపరిచి మరలా ఈ రెండవ దినమున మీ సత్యవాక్యాన్ని ఆలోచించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభా, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయమును మెండుగా ప్రసాదించండి. పాపమునకు దూరముగా ప్రభువా మీకు అనుకూలంగా మీ మార్గాల్లో నడిచే యథార్థవంతులైన పిల్లలుగా, మీ పిల్లలు ఎల్లప్పుడూ ఉండునట్లు, వారికి ఈ సందేశం ఎంతో ఉపయోగకరమైనదిగా ఉండునట్లు మీ సహాయ సహకారాలు మెండుగా ప్రసాదిస్తారని, మీ ఆత్మ సహాయమును మెండుగా అనుగ్రహిస్తారని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని ప్రజలరా, కూడి వచ్చిన మీకు అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుని దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడైండి నడిపించునుగాక, ఆమేన్. ప్రియులరా, దేవుడు మనందరికీ తెలుసు, దేవుడు మనందరికీ తెలుసు సరిపోతుందనుకుంటే చాలా పొరపాటు. దేవుడు మనకి తెలిస్తే సరిపోదు, దేవునికి మనం తెలియాలి. రాత్రి మీరు చాలా శ్రద్ధగా విలువైన సందేశాన్ని విన్నారు. పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళు ఎందుకు సమాజంలో అంత గొప్పగా బతికేస్తున్నారు, సమాజం వాళ్ళకి ఎందుకు అంత గొప్పగా విలువనిస్తోంది, సమాజంలో వాళ్ళకంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఎందుకు వచ్చేసాయి అంటే వాళ్ళ దృష్టి ప్రకారంగా దేవుడు వాళ్ళకి తెలుసు అంతే. దేవుడు ఎవరికి తెలుసు? శాస్త్రులకు తెలుసు, పరిసయ్యులకు తెలుసు. ఎందుకు దేవుడు శాస్త్రులకి పరిసయ్యులకి మాత్రమే తెలుసు అని ప్రజలు అనుకుంటున్నారు? దేవుడు శాస్త్రులకు పరిసయ్యులకు మాత్రమే తెలుసు అని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారంటే, శాస్త్రి అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు. శాస్త్రి అంటే ఎవరు? ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. ప్రజలు సాధారణంగా ఏమనుకుంటారంటే, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడికి దేవుడు తెలియకుండా ఉంటాడా అనుకుంటారు. మీరు కూడా ఏమనుకుంటారంటే, మాకంటే ఎక్కువగా దేవుడు బాగా తెలిసిన వారు ఎవరు అంటే మీకు బోధించే మేము అంతే కదా అనుకుంటారు, అంతేనా? విశ్వాసులందరూ ఏమనుకుంటారంటే, మీకు బోధించే మాకే ఎక్కువ దేవుడు బాగా తెలుసు అనుకుంటారు. అలాగే ఆనాడున్న ఇశ్రాయేలీలు కూడా ఈ శాస్త్రులకు పరిసయ్యులకు మాత్రమే దేవుడు బాగా తెలుసు, దేవుని గురించి చెప్పాలంటే వాళ్లే చెప్పాలి, దేవుని గురించి బోధించాలంటే వాళ్లే బోధించాలి, దేవుని గురించి ఏదైనా కార్యక్రమం చేయాలంటే వాళ్లే చేయాలి, దేవుని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్లే ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే విధంగా వాళ్ళు ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న దినాలవి. అందుకే వాళ్ళు ఏది చెబితే అదే వేదం అయిపోయింది, వాళ్ళు ఏది చేస్తే అదే శాసనం అయిపోయింది. వాళ్ళకి నచ్చినట్టుగా ప్రజలను నడిపిస్తూ వస్తున్నారు. యాజకత్వం జరిగించేటువంటి వాళ్ళు వాళ్లకు ఏది తోస్తే అది ప్రజలకు నేర్పిస్తూ, తప్పుదారి పట్టిస్తూ, మానవులు కల్పించినటువంటి పద్ధతుల్ని దైవోపదేశములుగా వారికి బోధిస్తూ వాళ్ళని నిత్యాగ్ని దండనకు నడిపించేటువంటి ఘోరమైన దుస్థితిలో ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు. వాళ్ళను గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత స్పష్టంగా మాట్లాడారో రాత్రి మీరు విన్నారు. మరొక్కసారి కొన్ని సందర్భాలు మనం దైవ గ్రంథంలో నుండి చూద్దాం. మత్తయి సువార్త 23:1 నుండి జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులు పరిసయ్యులు ఎక్కడ కూర్చుంటున్నారట? అగ్రపీఠం, మోషే పీఠం మీద కూర్చుంటున్నారట. మోషే పీఠము అంటే మోషే గారు కూర్చునేటువంటి పీఠం. ఆ మోషే స్థానంలో ఉన్నవారు కూర్చోవలసినటువంటి పీఠం. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎక్కడ కూర్చున్నారంటే మోషే పీఠం మీద కూర్చుంటారు. సామాన్య మానవుడు వచ్చి ఆ పీఠం మీద కూర్చోవడానికి వీలు లేదు. సామాన్య మానవుడు క్రింద ఉండాలి, వీళ్ళు మాత్రం మోషే పీఠం మీద ఉండాలి. మోషే పీఠమందు కూర్చుండి వారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి.
ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విషయాలు చెబుతుంటే అవి ధర్మశాస్త్రం మందు ఉన్న విషయాలే అయితే గనుక వాటిని మీరు గైకొనండి, అయినను వారి క్రియల చొప్పున చేయకండి, ఎందుకంటే వాళ్ళు చెబుతారు కానీ చేయరు. చూసారా ఎంత ఘోరమో, వాళ్ళు చెబుతారు కానీ ఏంటి చేయరు, చేయరు. చెప్పడం సులువు, చేయడం చాలా కష్టం. చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. ఇశ్రాయేలీలకు బోధకులుగా ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రాన్ని చేత్తో పట్టుకుని జస్ట్ వాళ్ళకు బోధిస్తున్నారంతే. అందులో ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, ఇలా చేయండి, అలా చేయండి, కొన్ని మార్చేసినప్పటికీ కొన్ని బోధిస్తున్నారు. అప్పుడు ప్రభు అన్నారు, వాళ్ళు చెప్పిన దాన్ని జాగ్రత్తగా ఆలోచించి అనుసరించండి, గ్రంథమందు ఉంటే మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాళ్ళ క్రియల్ని మాత్రం ఫాలో అవ్వకండి, వాళ్ళ క్రియల్ని ఫాలో అవ్వకండి. వాళ్ళు బ్రతికే బ్రతుకు మంచిది కాదు, వాళ్ళు బ్రతికే బ్రతుకు చెడ్డది, వాళ్ళ జీవన విధానం బాగోలేదు, వాళ్ళ నడవడిక బాగోలేదు. నువ్వేదైతే బోధిస్తున్నావో ఆ బోధ ప్రకారంగా నువ్వు కూడా జీవించవలసిన వాడవై ఉన్నావు. ఎందుకంటే వాక్యం విశ్వాసికి మాత్రమే కాదు, వాక్యం ప్రకటించేవాడికి కూడా వర్తిస్తుంది. నీకు నాకు ఒకటే వాక్యం. నువ్వు మారాల్సి వచ్చినా నేను మారాల్సి వచ్చినా వాక్యం దగ్గర ఎవడూ ఎక్కువేం కాదు. నేనైనా వాక్యాన్ని అనుసరించకపోతే మారాల్సిందే, ప్రభువుకు క్షమాపణ చెప్పాల్సిందే. నువ్వైనా వాక్యాన్ని అనుసరించకపోతే మారాల్సిందే, ప్రభువుకు క్షమాపణ చెప్పాల్సిందే. ప్రభువు దగ్గర ఎవరైనా ఒకటే, అది నేనైనా నువ్వైనా ఇంకొకరైనా ఇంకొకరైనా. వాక్యం ముందు ఎవరైనా ఒకటే. మనం ఏదైతే బోధిస్తున్నామో ఆ బోధిస్తున్న బోధను అనుసరించి బోధించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. వారు చెబుతారు కానీ చేయరు, చెప్పటానికి మాత్రమే అలవాటు పడ్డారు, చేయటం వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు మీకు మాత్రమే బోధిస్తారు, వాళ్ళు మాత్రం ఆ బోధ ప్రకారంగా జీవించరు. ఇలాంటి నీచమైన చెత్త క్యారెక్టర్స్ ఎక్కడున్నాయంటే ఆ రోజున్న శాస్త్రులు పరిసయ్యుల్లో ఉన్నాయి. చాలా భయంకరమైన క్యారెక్టర్ అది, చాలా చండాలపు క్యారెక్టర్ అది, అది అర్థవంతమైన క్యారెక్టర్ కాదు, అది వ్యర్థమైన క్యారెక్టర్ అది. అలాంటి క్యారెక్టర్స్ కలిగి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి వీళ్ళని ఇబ్బందులు పెడుతున్నారట. ఎంత ఇబ్బందులు పెడుతున్నారంటే మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. ఐదవచనం మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. ఈరోజు కూడా సమాజంలో చాలామంది భక్తి పరులుగా చాలామంది అవుతున్నవారు చూడండి. మనుషుల మెప్పు కోసం వాళ్ళు భక్తి చేస్తారు. ఎవరి మెప్పు కోసం భక్తి? మనుషుల మెప్పు కోసం. మనిషి నీకు పరలోకాన్ని ఇవ్వగలడా చెప్పు, నువ్వే చెప్పు. మనిషి పరలోకాన్ని ఇవ్వగలడా, ఇవ్వగలడా? మనిషి నీ పాపాన్ని క్షమించగలడా? మనిషి మరో మనిషి పాపాన్ని క్షమించలేడు. పాపాన్ని క్షమించాలంటే మరి ఎవరు క్షమించాలి? దేవుడే క్షమించాలి. మనిషిని నిత్య జీవితానికి నడిపించాలంటే ఎవరు నడిపించాలి? దేవుడే నడిపించాలి. మనిషి మనల్ని నిత్య జీవితానికి తీసుకుని వెళ్ళలేడు, మన బ్రతుకును ఉద్ధరించలేడు, మన పాపాన్ని క్షమించలేడు. కానీ ఎక్కువ మనం ఎవరికి భయపడతామంటే మనం చేసిన తప్పు మనిషి చూడకూడదు అనుకుంటాం, దేవుడు చూసినా పర్లేదు. చూసారా ఎలాంటి దౌర్భాగ్యకరమైన దుస్థితి ఇది? చాలామంది చేసేటువంటి తప్పులు ఎవరు చూడకూడదు అనుకుంటారు? మనుషులు చూడకూడదు. మరి ఎవరు చూడొచ్చు? దేవుడు చూడొచ్చు. దొంగతనంగా సిగరెట్ కాలుస్తాడు, ఎవరు చూడకూడదు? అమ్మ చూడకూడదు, నాన్న చూడకూడదు, బంధువులు చూడకూడదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడకూడదు. మరి ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తున్నాడు ఆకాశం నుంచి అన్న సంగతి తెలుసా తెలీదా? తెలుసు. అయినా పెద్ద పట్టించుకోరు. ఎవరు చూడకూడదంటే మనుషులు చూడకూడదు. దొంగతనంగా ఎవరికి కనబడకుండా నీచమైన కార్యాలు, రహస్య కార్యాలు చేస్తారు. వ్యభిచారపు క్రియలు, కామపు క్రియలు, జారత్వపు క్రియలు,
ఇలాంటి నీచమైన క్రియలన్నీ కూడా రహస్యంగా చేస్తూ ఉంటారు. రహస్యంగా ఎందుకు చేస్తున్నారంటే ఎవరు చూడకూడదు, తాగడం ఎవరు చూడకూడదు, తిరగడం ఎవరు చూడకూడదు, వ్యభిచరించడం ఎవరు చూడకూడదు. ఎవరైనా చూస్తే అవమానాల పాలైపోతాం, అమ్మో అందరూ అవమానిస్తారు. కానీ ఎవరు చూసినా పర్లేదు, దేవుడు చూసినా పర్లేదు. ఏమైనా బాగుందా ఇదే? మనిషి మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉందో చూడండి. దేవుడు సమస్తము ఎరిగినవాడు, దేవుడు అన్నీ చూస్తున్నాడు, ఆయనకు మరుగైనది ఏది లేదు. ఆయనకు అన్ని కనబడుతున్నాయి, కానీ ఆయన ఎదుట అన్ని పాపాలు చేయటానికి రెడీ. కానీ ఎవరు చూడకూడదు? మనుషులు చూడకూడదు. ఏమనాలి ఇలాంటి వాళ్ళని? మెంటల్ వచ్చిందనాలా? ఏమనాలి? మనుషులు చూడకుండా జాగ్రత్త పడుతున్నారు, కానీ దేవుడు చూస్తున్నాడన్న భయం లేకుండా బ్రతుకుతున్నారు. నీ బ్రతుకులో జరిగే ప్రతిదానిని దేవుడు చూస్తున్నాడు. నీ బ్రతుకులో సంభవించే ప్రతి విషయాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ఆయనకి నీ హృదయం తెలుసు. నీ హృదయంలో తలంపు పుట్టక మునుపే ఆయన ఎరిగి ఉన్నాడు. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. అంటే వాళ్ళు చేసేటువంటి ఉత్తమమైన కార్యాలుగా ఏవైతే అనిపించాలనుకుంటున్నారో అవి సమాజానికి కనబడేలా చేస్తున్నారట. కానీ వెనక చేసేటువంటి నీచమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి సమాజానికి కనబడకుండా చేస్తున్నారు. కానీ ఎవరికి కనబడుతున్నాయి? దేవునికి కనబడుతున్నాయి. మీలో కూడా మనలో కూడా చాలామంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, సీక్రెట్గా మనం చేసేటువంటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, సమాజానికి అవి తెలియకూడదు అనుకుంటాం, దేవుడికి తెలుస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోతాం. సమాజానికి మాత్రమే తెలియకూడదు. రహస్యంగా ఫోన్లో చాలా దౌర్భాగ్యకరమైన విషయాలు చూసేవాళ్ళు ఉంటారు, రహస్యంగా చూస్తారు. ఈ మధ్య స్మార్ట్ ఫోన్లు వచ్చేసిన తర్వాత రహస్యంగా చాలా అశ్లీల వీడియోలు వాటిని చూసి సమాజంలోకి వెళ్ళిపోయి వ్యభిచారాలు జారత్వాలు చేసేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి ఎవరికీ తెలియకుండా వాళ్లే చూడాలి, ఎవరు చూడకుండా చూడాలనుకుంటున్నారు. ఎవరిని వస్తే టకటకటకటక మార్చేస్తారు, ఎవరిని వస్తే అమ్మో వెంటనే కట్టేస్తారు, ఎవరిని వస్తే వెంటనే స్విచ్ ఆఫ్ చేసేస్తారు. కానీ నువ్వు చూసేప్పుడు దేవుడు చూస్తున్నాడన్న విషయం నీకు అర్థం కావట్లేదా? వ్యభిచరించడానికి, జారత్వం చేయడానికి చీకటిని ఆశ్రయిస్తారు. ఎవ్వరు చూడకుండా రహస్యంగా గదుల్లోకి వెళ్ళిపోతారు, తలుపులు వేసుకుంటారు. జాగ్రత్తగా తలుపులు వేసుకుని నీచమైన పనులకు తెగబడతారు. ఆ సమయంలో వాళ్ళిద్దరినీ ఎవరూ చూడకూడదని వాళ్ళిద్దరూ అనుకుంటారు. వాళ్ళిద్దరూ చేసేటువంటి ఆ పాపపు క్రియ, ఆ దుశ్చర్య, ఆ నీతిమాలిన క్రియ ఎవ్వరు చూడకూడదు. కానీ వాళ్ళు ఎంత చీకట్లో ఉన్నా దేవుడికి కనబడిపోతున్నారన్న వాస్తవాన్ని మాత్రం మరిచిపోతారు. చూసారా ఎంత విచిత్రంగా ఉందో మానవుని ఆలోచన? సాతాను మనిషిని ఎలా భ్రమకు గురి చేస్తున్నాడో ఇలాంటి భ్రమలోనే శాస్త్రులు పరిసయ్యులు కూడా ఉన్నారు. వాళ్ళట మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు, విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములో అగ్రపీఠములను. చూసారా విందులో వాళ్ళకి ఏ స్థానం వేయాలట? అగ్రస్థానం వేయాలి. విందు విందు జరుగుతోంది, అందరూ వచ్చారు. శాస్త్రి వచ్చాడంటే అందరు లేచిపోయి అతన్ని కూర్చోబెట్టి భోజనం ముందు అతనికి పెట్టాలి. పరిసయుడు వచ్చాడంటే ముందు అతనికి భోజనం పెట్టాలి. అగ్రస్థానం మళ్ళీ అందరితో పాటు సమానంగా పేట వేయకూడదు, పెద్ద పేట వేసి కూర్చోబెట్టాలి. ఏవంత నీతిమంతుడని, ఏవంత పరిశుద్ధుడని, ఏవంత యథార్థవంతుడని వాళ్ళ దృష్టిలో అతనికి దేవుడు తెలుసు బాగా. అంతే, వాళ్ళ దృష్టిలో అతనికి దేవుడు బాగా తెలుసు, కానీ దేవుని దృష్టిలో అతడు లేడు. విచిత్రం కదా, విచిత్రం కదా. ప్రజలందరూ అనుకుంటున్నారు ఈయనకి దేవుడు బాగా తెలుసు అనుకుంటున్నారు. కానీ విచిత్రం ఏమంటే దేవుడికి ఇతను ఎవరో కూడా తెలీదు. ఎంత విచిత్రం! ప్రజలు గొప్పవాడు అనుకుంటున్న వాడికి దేవుడు తెలుసు అనుకుంటే పొరపాటు.
ప్రజలందరూ ఒకరిని గొప్పవాణ్ణి చేసి కూర్చోబెట్టి ఇతనికి దేవుడు బాగా తెలుసు, ఎందుకంటే ఎక్కువ మంది జనాలు ఇక్కడే ఉన్నాం కాబట్టి, ఎక్కువ మంది జనాలు ఇతన్ని వెంబడిస్తున్నారు కాబట్టి, ఎక్కువ మంది ప్రజల్ని తన ముందు కూర్చుండబెట్టుకున్నాడు కాబట్టి ఇతనికి దేవుడు బాగా తెలుసు అనుకుంటే నీకంటే అజ్ఞాని ప్రపంచంలో మరొకడు ఉండడు. జనాన్ని బట్టి దేవుడు తెలిసిన వాడు కాడు, జనాన్ని బట్టి అతడికి దేవుడు తెలుసు అనుకుంటే పొరపాటు. దేవుని ఎరిగిన వాడు ఎలా ఉంటాడో, దేవుని ఎరుగని వాడు ఎలా ఉంటాడో, దేవుడు ఎరిగిన వాడు ఎలా ఉంటాడో బైబిల్ గ్రంథాన్ని చాలా స్పష్టంగా చదివితే మనకు అర్థమవుతోంది. ఇక్కడ ఎవరు కూడా వాక్యాన్ని అనుసరించేవారు కాదు వీరు. దేవుడంటే భయం లేదు వాళ్ళకి, దేవుడంటే భక్తి లేదు వాళ్ళకి, దేవుని పట్ల విధేయత లేదు వాళ్ళకి, దేవుని మాటల్ని గౌరవించే స్థితిలో లేరు వాళ్ళు. కానీ ప్రజల చేత కీర్తింపబడుతున్నారు, ప్రజల మెప్పు కోసం తహతహలాడిపోతున్నారు. అందరు నన్ను గౌరవించాలి, అందరు నన్ను మంచిది అనాలి, అందరు నన్ను మంచోడు అనాలి, కానీ నేను ఎవ్వరికీ దొరకకూడదు. చేసే పనికిమాలిన పనులన్నీ ఎక్కడ చేసేయాలి? చీకట్లో చేసేయాలి, లేదా ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళినప్పుడు చేసేయాలి. ఎవ్వరు చూడని ప్రాంతానికి వెళ్ళి పాపపు క్రియలు చేయాలి, ఎవ్వరు చూడని ప్లేసెస్లోకి వెళ్ళి పాపపు యోచనలు కలిగి జీవించాలి. ఇలాంటి బ్రతుకు బ్రతుకుతున్న దౌర్భాగ్యులకు దేవుడు చేస్తున్న హెచ్చరిక, ఆయన నిన్ను చూస్తున్నాడు, జాగ్రత్త, ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా ఆయన కంటికి కనబడుతున్నావు, నువ్వు ఎంత చీకట్లో ఉన్నా ఆయన కంటికి కనబడుతున్నావు. లేటెస్ట్ సీసీ కెమెరాలు వచ్చాయి, లైట్ గట్టేసినా కూడా చీకటిగా ఉన్నా కూడా అక్కడున్న మనుషుల్ని చాలా స్పష్టంగా చూపిస్తాయి. అవి మనమే చూడలేము, లైట్ గట్టేసాం అనుకోండి, చీకటి వచ్చేసింది అనుకోండి, అక్కడున్న మనుషుల్ని మనం స్పష్టంగా చూడలేము. కానీ లేటెస్ట్ సీసీ కెమెరాలు ఏంటో తెలుసా, చీకట్లో వేసినా కూడా మనుషుల్ని చాలా స్పష్టంగా చూపిస్తాయి. ఒక కెమెరాకే అంత పవర్ ఉంటే, కెమెరానే కాదు ఈ ప్రకృతిని కలిగించిన దేవునికి ఇంకెంత పవర్ ఉంటుంది ఇప్పుడైనా ఆలోచించావా? నువ్వు తలుపేసేసుకున్నాం కదా, లైట్ కట్టేసావు కదా అనుకుంటున్నావేమో, ఎవరు చూడలేదు, ఫోన్లో మెసేజ్ పెట్టావు, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రిప్లైలు వెళ్ళేది తప్ప, రిప్లై వెళ్ళగానే డిలీట్ చేసేసాం ఎవరికి తెలియకుండా, కామప్ చేసేసాం, మేకప్ చేసేసాం అనుకుంటున్నావేమో. నీ ఫోన్లో మెసేజ్లు డిలీట్ చేసేయచ్చు, చేయాల్సిన కార్యాలు సీక్రెట్గా చేసేయచ్చు, కానీ దేవుడు మొత్తం నోట్ చేస్తున్నాడు, మర్చిపోకు. ఆయన దగ్గర మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుంది, మర్చిపోకు. నువ్వు చేసే ప్రతి పనిని లిఖిస్తున్నాడు, మర్చిపోకు. యవనస్తుడా, యవనస్తుడాలా, నువ్వు చేసే ప్రతి పని నోటెడ్, నోట్ అయిపోతుంది. ఆ రోజు ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా, మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది వెలుగులోనికి రాకమానదు. మొన్న ఒక ఆర్టికల్ చదివా, ఒకడిని ఒక అమ్మాయి మోసం చేస్తూనే ఉంది, కానీ ఆ అబ్బాయి ఏం చేశారంటే పెళ్ళిదాకా తీసుకొచ్చారట వ్యవహారం. పెళ్లిదాకా తీసుకొచ్చి ఇలాంటి స్క్రీన్ ఒకటి పెళ్లిలో పెట్టి సరిగ్గా తాళి 10 నిమిషాల్లో కడతాడన్న సమయానికి అందరు బంధువులు ఉండగా, ఆ అమ్మాయి ఫోన్లో ఏ వీడియో అయితే వీడికి దొరికిందో, తర్వాత డిలీట్ చేసిందో, ఆ వీడియో స్క్రీన్ మీద వేసి చూపించేశాడు. స్క్రీన్ మీద వేసి చూపించేసరికి సిగ్గుపడిపోయి పెళ్లిపేటల నుంచి లేచి పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందట. ఆ మాత్రానికి అంత తల కొట్టేసినట్టు అయిపోతే పెళ్లిపేటల మీద, రేపు తీర్పు దినాన మన తల ఉంటుందా ఊడిపోద్దా? రేపు తీర్పు దినాన మన తల ఉంటుందా ఊడిపోద్దా? ఆ మాత్రానికే తట్టుకోలేకపోతే తీర్పు దినాన మనం తట్టుకుని నిలబడగలవా దేవుని ఎదుట, ప్రభు ఎదుట నిలబడగలవా? ఈ రాత్రి మనం మనల్ని సరిదిద్దుకోకపోతే, ఈ రాత్రే న్యాయాధిపతి ముందుకు వెళ్ళక మునిపే ప్రభువా అని ఆయన పాదాలు పట్టేసుకుని నీ తప్పొప్పుకుని విడిచిపెట్టకపోతే, ఈరోజు ఎవరికి తెలియకుండా మేకప్ చేసావు, ఎన్నాళ్ళు చేస్తావు మేకప్, ఎన్నాళ్ళు దాస్తావు, ఎన్నాళ్ళు కవర్ చేస్తావు, ఈరోజు ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంటే బెస్ట్ కదా, ఎన్నాళ్ళు కవర్ చేస్తావు? ఒకరోజు మొత్తం మ్యాటర్ లీక్ అయిపోద్ది,
ఆ రోజు నువ్వు ఏం చేసినా ఏం చేసినా తప్పించుకోలేవు. ఈ శాస్త్రుల పరిశీలికి తెలీదా? ఈ శాస్త్రుల పరిశీలికి అర్థం కాదా? ఈ శాస్త్రుల పరిశీలికి ధర్మశాస్త్రం చదవలేదా? చదివారు, కానీ అందులో ఉన్న విషయాలు ఏం చేయలేదు, గ్రహించలేదు, వాళ్ళకు అనుకోవట్లేదు. వాళ్ళు చాలా సందర్భాల్లో మనం కూడా వాక్యం చదువుతుంటాం, ఆశీర్వాదాలు కనబడ్డాయి అనుకోండి మనకు అనుకుంటాం, శాపాలు కనబడ్డాయి అనుకోండి పక్కోడికి ఎదిరింటోడికి అనుకుంటాం, అంతే కదా? ఆశీర్వాదాలన్నీ ఎవరికి అనుకుంటాం? మనకి. దేవుడండి ఈరోజు నాతో వాక్యం ద్వారా మాట్లాడండి, ఇదిగో నాకు ఇదిలాంటి ఆశీర్వాదాలు రాబోతున్నాయండి అని నువ్వే చెప్పుకుంటావు. ఏదైనా శాపవచనం కనబడింది అనుకో, బైబిల్ చక్కగా మూసేసి పక్కకు పోయి ఏదైనా ఆగ్గదండి అంకో పక్కింటి ఆవిడకండి ఎదిరింట ఆయనకి, నాగ్గదు అది. అంటే ఆశీర్వాదాలకు సంబంధించినవన్నీనేమో మనకి, హెచ్చరికలతో కూడుకున్నవి శపించేటువంటివి అన్నీ ఎవరికి, ఎదుటివాడికి. ఇలాగే అనుకుంటున్నారన్నమాట శాస్త్రులు పరిసయ్యులు కూడా. భయం లేదు, భక్తి లేదు, దేవుడి మీద గౌరవం లేదు వాళ్ళకి. వాళ్ళ ఆలోచనల్లో మార్పు లేదు, వాళ్ళ జీవన విధానంలో మార్పు లేదు. వాళ్ళు చెబుతారు తప్ప చెయ్యరు, చెప్పే స్థితిలో ఉన్నారు తప్ప చేసే స్థితిలో లేరు. పాపభూయిష్టమైన ఆలోచనలతో చెడిపోయిన మనస్సాక్షి కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకున్న దౌర్భాగ్యపు దుస్థితిలోనికి దిగజారిపోయారు. అలాంటి దుస్థితిలో బ్రతుకుతున్నారు, అలాంటి నీచమైన ప్రవృత్తి కలిగి జీవిస్తున్నారు, అలాంటి నీచమైన ఆలోచన విధానం కలిగి జీవిస్తున్నారు. చివరికి దేనికి అలవాటు పడిపోయారంటే ప్రజలకు చెప్పడం వరకే వాళ్ళు మాత్రం దాన్ని ఫాలో అయ్యే స్థితిలో లేరు. అప్పుడు ప్రభు ఎంటర్ అయ్యారు. ఎంత డేరిగా పబ్లిక్లో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ఎంత ధైర్యం కావాలి దానికి? ప్రభుకి ఆ ధైర్యం ఉంది. శాస్త్రుల పరిశైల హవా కొనసాగుతున్నటువంటి కాలంలో వాళ్ళు దేవుడికి తెలియదని చెప్పడం అంటే ఎంత ధైర్యం అది! గుడి ముందుకెళ్ళి నిలబడి దేవుడికి పూజారి తెలీదు అనాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి! భక్తులందరూ ఎవరి దగ్గరికి వెళ్తున్నారు పూజ చేయించుకోవడానికి? పూజారి దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు యేసుప్రభు వారు ఆ గుడి ముందే నిలబడి ఏమంటున్నాడు, ఓ భక్తులారా ఈ పూజారి దేవుడికి తెలీదు అంటున్నాడు. షాక్ అయిపోతారు కదా. మరి ఇప్పుడు పూజారికి కోపం రాదా? శాస్త్రికి కోపం రాదా? వస్తుంది. ఏంటి, మేము దేవుడికి తెలీదా? అంతే, కక్ష కట్టేశారు. కక్ష కసి పళ్ళు కొరకడం మొదలుపెట్టారు. పళ్ళు కొరుకుతున్నారు యేసుప్రభు వారిని చూసి. అయినా ఆయన పట్టించుకోవట్లా, అయినా పట్టించుకోవట్లా, చెప్పాల్సింది చెప్తున్నాడు ఆయన. వాళ్ళు పళ్ళు కొరుకుతూనే ఉన్నారు, ఆయనను చంపడానికి పథకాలు వేస్తూనే ఉన్నారు, ఆయన లేపేయాలని చూస్తూనే ఉన్నారు. ఎక్కడ దొరుకుతాడా, ఎలా పట్టేద్దామని ఆయనను ఏదో విధంగా శోధించడానికి, ఏదో విధంగా ఆయన మీద నేరం మోపాలని, మాటల్లో తప్పు దొరుకుతుందా అని రకరకాలుగా ఎదురు చూస్తూ ఆయన చుట్టూ తిరుగుతున్నారు. అయినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. జాగ్రత్తగా చూడండి, అక్కడ ఏమంటారంటే, విందులలో అగ్రస్థానాలు, సమాజ మందిరాల్లో అగ్రపీఠాలు, సంత వీధుల్లో వందనాలు, మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. ఇది వాళ్ళ క్యారెక్టర్. వీళ్ళకి ఎవరు మెప్పు కావాలంటే మనుషుల మెప్పు కావాలి, వీళ్ళు ఎవరికి దొరకకూడదు అంటే మనుషులకు దొరకకూడదు, వీళ్ళు ఎవరి ముందు అబాసుపాలైపోకూడదు అంటే మనుషుల ముందు అబాసుపాలైపోకూడదు. మరి దేవుడు ముందు మీ నాన్నకు తెలియకూడదు, మీ అమ్మకు తెలియకూడదు, మీ ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు, దేవుడికి తెలియచ్చా? మీ వీధిలో వాళ్ళకి తెలియకూడదు, దేవుడికి తెలియచ్చా? మీ బంధువులకు తెలియకూడదు, దేవుడికి తెలియచ్చా? మీ స్నేహితుల ముందు దొరికిపోకూడదు, దేవుడికి దొరికిపోవచ్చా? మీ సంఘానికి తెలియకూడదు, మీ పాస్టర్ గారికి తెలియకూడదు, దేవుడికి తెలిసిపోవచ్చా? దేవుడికి తెలిసిపోవచ్చా? వీళ్ళందరూ ఎక్కువ, దేవుడు ఎక్కువ? వీళ్ళందరూనా గొప్పవాళ్ళు, దేవుడు గొప్పవాడా? అసలు పాపి పాపికి భయపడుతున్నాడు, కానీ విచిత్రం, పాపి ఎవరికి భయపడట్లేదు, పరిశుద్ధుడికి భయపడట్లేదు. ఇదేం విచిత్రం, నాకు అర్థం కావట్లేదు. ఒక పాపి మరో పాపి ముందు ఏం కాకూడదు అనుకుంటున్నాడు, నవ్వుల పాలు కాకూడదు అనుకుంటున్నాడు, అంతేనా? ఇక్కడ ఎవరు పరిశుద్ధులు? అందరూ పాపం చేసిన వారే కదా, అందరూ ఏదో ఒక పాపాన్ని చేసిన వారే, అందరూ పాపము చేత పట్టబడిన వారే,
అలా పాపం చేత పట్టబడి దేవుని మాటలు విని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘంలోనికి వచ్చారు. తర్వాత వీళ్ళు పాపం చేయటానికి ఒక పాపి చూడకూడదని భయపడతారు. అంతే, అతను కూడా నువ్వు ఎవరికైతే భయపడుతున్నావో అతను పాపం రుచి తెలియని వాడేమి కాదు. అతను కూడా పాపం రుచి తెలిసిన వాడే. పరిశుద్ధుడు ఎవడూ లేడు, వాళ్ళకు కూడా పాపం రుచి తెలుసు. పాపం రుచి తెలిసిన వాడికి పాపివైన నీవు భయపడుతున్నావు. నీ పాపం ఆ పాపికి తెలియకూడదని భయపడుతున్నావు. కానీ నీ పాపం ఒక పరిశుద్ధుడికి తెలుస్తుందన్న భయం నీకు ఎందుకు లేదు? పరిశుద్ధుడైన దేవుడు నిన్ను చూస్తున్నాడన్న భయం లేదు నీకు. కానీ పాపి కంటపడకూడదని మాత్రం జాగ్రత్త పడుతున్నావు. ఏంది అసలు ఈ భయంకరమైన పరిస్థితి ఏంటి? ఈ భయంకరమైన ఆలోచన విధానం ఏంటి అసలు? చూసావా సాతాను నిన్ను ఎంత మోసగిస్తోందో, సాతాను నీ మనోనేత్రాలను ఎంతగా పొడిచేస్తున్నాడో ఆలోచిస్తున్నావా? ఎంతగా నిన్ను భ్రష్టు పట్టించడానికి వాడు ప్రయత్న పడుతున్నాడో ఆలోచిస్తున్నావా? నీ మనసును ఏ విధంగా పాడు చేయాలని చూస్తున్నాడో ఆలోచిస్తున్నావా? మనుషులకు భయపడు, మనుషులకు భయపడు, మనుషులు మెప్పు పోగొట్టుకోకు, మనుషుల దగ్గర జాగ్రత్తగా ఉండు, మనుషులు కనబడకుండా ఉండు, మనుషులు చూసేలాగా అన్నీ చెయ్యి, మనుషులు మెప్పు పొందేలాగా అన్నీ చెయ్యి. దేవుడు గురించి పట్టించుకోకు, దేవుడు గురించి పట్టించుకోకు. దేవుడు చూసినా పర్లేదు, దేవుడు లెక్క అడిగినా పర్లేదు, దేవుడు నిలదీసినా పర్లేదు, కానీ మనుషుల దగ్గర మాత్రం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఘోరమైన మానసిక వ్యాధి! హృదయం ఎంత మోసం చేస్తుంది మనిషిని, ఎంత మోసం చేస్తుంది. ఆ జబ్బు సోకితే ఇక మళ్ళీ దేవుని వైపు తిరగలేమేమో, ఆ జబ్బు ఎక్కువైపోతే ఇంక దేవుడు అర్థం కాడేమో. ఈ జబ్బు ఎక్కువైపోతే కనీసం దేవునికి క్షమాపణ చెప్పాలన్న ఆలోచన కానీ, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలన్న ఆలోచన కానీ, పవిత్రంగా దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన కానీ ఇక ఇలాంటివి రావేమో. అందుకే ఈ శాస్త్రులు పరిసయులు ఇలాంటి చిత్ర విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నారన్నమాట. చిత్ర విచిత్రమైన వ్యాధి. అప్పుడు ఆయన మాట్లాడుతూ 13వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా, డబల్ గేమ్ ఆడుతున్న వాళ్ళారా, డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న వాళ్ళారా, లోపలొకటి పైకొకటి, లోపలొకటి పైకొకటి. అయ్యో వేషధారులైన, వేషధారులైన లోపలొకటి పైకొకటి మెయింటైన్ చేస్తున్నటువంటి వేషధారులారా, ఈ వేషమంతా ఎవరి కోసం? మనుషుల మెప్పు కోసం. వేషం అంతా ఎవరి కోసం చెప్పండి? మనుషుల మెప్పు కోసం. మనకి మనిషి మెప్పు కావాలా, దేవుని మెప్పు కావాలా? ఏమండి, మనల్ని పుట్టించింది మనిషా దేవుడా? అరే మా అమ్మగారు అన్నది నన్ను అంటావా? మనిషే మా అమ్మగంద నన్ను, మా నాన్నగన్నాడు నన్ను అంటావా? వీళ్ళ అమ్మని నాన్న అడుగు, అమ్మా నా చెయ్యి దేంతో చేసావని అడుగు. నానా నా కన్ను దేంతో చేసావు? చపాతి పిండితో చేసావా? ఏ పిండితో చేసావు? మైదా పిండా? మరి ఏ పిండి? రాగి పిండా? కళ్ళు రాగిపిండితో చేసావా? చర్మానికి ఏం పోసావు? తోప అంబలేదంటారు కదా, ఆ తయారు చేసి అంటించావా చర్మానికి? అమ్మ నాన్న చేయలేదు మన ఆకారాన్ని. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఆకారం చేసిన దేవుడికి భయపడవు కానీ ఆయన చేత చేయబడిన ఆకారాలకు భయపడతావు. ఏంటో మరి, నీ ఆకారాన్ని వాళ్ళ ఆకారాలని చేసింది ఆయనే, కానీ ఆయనకి భయపడవు. మరి ఎవరికి భయపడతావు? ఆయన ఏ ఆకారాలు అయితే చేసి నీతో పాటు భూమి మీద ఉంచాడో వాళ్ళకి భయపడతావు. వాళ్ళకి తెలియకూడదు. అమ్మో మా ఆయనకి తెలియకూడదండి, అమ్మో మా ఆవిడ తెలియకూడదండి, పిల్లలకి తెలియకూడదండి, తల్లిదండ్రులు తెలియకూడదు, స్నేహితులు తెలియకూడదు, ఊళ్ళో వాళ్ళకి తెలియకూడదు. చేసే పాపం వీళ్ళెవ్వరికి తెలియకూడదు, కానీ దేవుడికి తెలియొచ్చా? ఎవరు ఎక్కువ శిక్షించగలరు నిన్ను, మనిషా దేవుడా? ఎవరు నిన్ను ఎక్కువగా శిక్షించగలరు, మనిషా దేవుడా? మనిషా దేవుడా? రోడ్డు మీద పోలీసు వాడు నిలబడి ఉంటాడు, జీ పాపి,
వరుసగా బైకులు వస్తుంటే ఒకరినొక్కడిని ఆపేస్తుంటాడు. ఒక అరకిలోమీటర్ దూరం నుంచి వస్తాడు వీడు, అక్కడ ఆపుతున్నారన్న విషయం అర్థమైపోద్ది, వెంటనే బండి పక్కకు తీసేస్తాడు లేదా వెనక్కి తిప్పేస్తాడు లేదా అడ్డ రూట్లు ఏమైనా ఉన్నాయో వెతుక్కుంటాడు దొంగ రూట్లు. ఏ పాపం అంత తపన పడిపోతారు, కంగారు కంగారు అయిపోతారు. ముగ్గురు కానీ ఎక్కారనుకోండి, ముందు పోలీసుడు పట్టుకుని ఉన్నాడు అనుకోండి, ఇంకా అంతే పరుగులే. ఎందుకు ముగ్గురు ఎక్కుతున్నారు ఒక బండి మీద, ముగ్గురు వెళ్తున్నారు, భయం. హెల్మెట్ పెట్టుకోలేదనుకోండి అదో భయం, అమ్మో హెల్మెట్ లేదు ముందు పోలీసు ఉన్నాడు ఆపేస్తాడేమో అని భయం, కంగారు అయిపోతారు. ఆ కంగారులో అందులిందులో కుళ్ళుగాళ్ళు కూడా పడిపోతుంటాడు ఒక్కొక్కడు, అలాగే ఇలా కంగారు కంగారుగా తిప్పేసి అందులిందులో పడిపోతే ముందే దొరికేస్తాడు కదా. ఎంత భయపడిపోతారండి కాకి చొక్కకి, ఆ రంగుకి ఎంత భయపడిపోవాలా కాకి చొక్కకి. అతడు నీలాంటి మనిషే, పోలీసుడు ఏమైనా పైనుంచి దిగి వచ్చాడా, పోలీసుడు ఏమైనా పైనుంచి దిగి వచ్చాడా అండి, మనలాంటి మనిషేనా, మనలాంటి మనిషేనా, మనలాంటి మనిషే కాకి చొక్క వేసుకున్నాడు అంతే. మన కోసం చేస్తున్నాడు ఉద్యోగం, మనల్ని కాపాడడం కోసం. రక్షక భటుడు అంటే మనకు పనుడు, మన ప్రజలు, ప్రజాస్వామ్యం, మనకు పనోళ్ళు పోలీసులు. పోలీసులకు జీతాలు ఇచ్చేది మనమే, ప్రజలు ఇస్తారు, ప్రజల డబ్బు. అధికారులు మనకు పనోళ్ళే, నాయకులు మనకు పనోళ్ళే, మన సేవకులు, ఇది ప్రజాస్వామ్యం. కానీ పోలీసు కనబడేసరికి ప్యాంటు తడిసిపోద్ది. ఎందుకు, అమ్మో నా దగ్గర సీ బుక్ లేదు, నా దగ్గర హెల్మెట్ లేదు, మేము త్రిబుల్ రైడింగ్ చేస్తున్నాం, పట్టుకుంటే లోపలేసేస్తాడు అని చెప్పి, లేదా 100 200 తీసేసుకుంటాడని భయం. పోలీస్ అంటే భయం ఉంది కానీ దేవుడు అంటే భయం లేదే. పోలీసుడు ఆపేస్తాడని భయం ఉంది, దేవుడు ఆపేస్తాడేమో అని భయం లేదు. పోలీసుడు నువ్వు నడిపే బండినే ఆపగలడు, దేవుడు నీ జీవితం అనే బండిని ఆపేయగలడు. అదేమైనా అర్థమవుతుందా? పోలీస్ తలుచుకుంటే నీ 2 చక్రాల బండి ఆగుద్ది, దేవుడు తలుచుకుంటే నీ జీవితమే ఆగిపోద్ది, ఇక్కడే ఆగిపోద్ది. ఇంటికి కూడా వెళ్ళవు, మళ్ళీ మూసుకుపోవాలి ఇంటికి కదా, మళ్ళీ గుమ్మం బయటికే. ఇక్కడ కానీ దేవుడు ఇక్కడ నుంచి కానీ తీసుకెళ్ళిపోతే నేను బెడ్రూమ్కి తీసుకెళ్తారా, బెడ్రూమ్కి తీసుకెళ్తారా, తీసుకెళ్ళరు డైరెక్ట్ ఎక్కడికి, గుమ్మం ముందుకి. ఎందుకు, బంధువులు అందరూ వచ్చి కాసేపు కీర్తనలు పాడడానికి, శోక కీర్తనలు అందరు కలిసి నా దేవుడు నా దేవతో అని 2 కీర్తనలు పాడతారు, శోక కీర్తనలు. అప్పటి వరకు గుమ్మం ముందు ఉంచుతారు, ఈలోగా చిన్న స్నానం చేయిస్తారు, ఓ బకెట్తో నీళ్ళు తెచ్చి మీద పోసేస్తారు. స్నానం అంటే శుభ్రంగా సొబ్బెట్టి తోమరు, మీద పోసేస్తారు, మీద పోసేసి ఓ పెట్టు పట్టుకొస్తారు, అందులో పడుకోబెడతారు. నిన్ను మేగుచ్చుకుంటుందా, చెక్క ముక్క దిగిపోయిందా, అలాంటివి ఏం చూడరు, పడేస్తారు ఇంత అందులో. తర్వాత తెల్లగుడ్డ కప్పుతారు, కొన్ని పువ్వులు వేస్తారు, ఓ పౌడర్ డబ్బా కొడతారు, మొత్తం ముగ్గు బొట్టలు అయిపోతావు. అప్పుడు ఒక సెంటు డబ్బా పగలగొట్టి మీద పోసేస్తారు, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు, చెక్క పైన పెట్టేసి 3 మేకలు దిగ్గొట్టేస్తారు. తర్వాత లేపుతారు, తీసుకెళ్ళేసరికి అక్కడ గొయ్యి రెడీగా ఉంటుంది, అందులో పడేస్తారు. తలకు ఉప్పుడు మట్టి వేసేయండి రా అంటారు, ఏదో సరదాగా 1 ఇద్దరు 3 2 గుప్పిడితో మట్టేస్తారు. ఆ తర్వాత పార తీసుకుని కొట్టేస్తాడు అంతే. 2 నిమిషాల్లో గొయ్యి నిండిపోద్ది, అందరూ స్నానం చేసి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుంటారు. అయిపోయింది, నీ బండి అయిపోయింది అక్కడితో, ఇంక కదలదు బండి, అయిపోయింది అక్కడే ఉంటుంది. 2 సంవత్సరాలైనా అక్కడే ఉంటుంది అది, ఇంక కదలదు. దేవుడు తలుచుకుంటే నీ బండి ఇప్పుడే ఆగిపోద్ది, ఇక్కడే ఆగిపోద్ది. కానీ దేవుడికి భయపడవు, పోలీసుకు భయపడతావు. హోంవర్క్ చేయలేదని పిల్లలు టీచర్కి భయపడతారు, కానీ ఆయన వర్క్ చేయలేదని ఈ పిల్లలు మాత్రం ఆ టీచర్కి భయపడరు. శాస్త్రులు పరిశీలి వేషధారితనం వల్ల గుర్తుపెట్టుకోండి, చాలా ప్రమాదకరమైన వ్యాధి అండి వేషధారితనం అనేది. అది నాలో ఉన్నా మీలో ఉన్నా ఎవరిలో ఉన్నా ప్రాబ్లమే, అది మనకే ప్రాబ్లం, మళ్ళీ పక్కోడికి ఏ ఇబ్బంది ఉండదు. వేషధారితనం వల్ల ఎవరికి ప్రాబ్లం, మనకే. చాలా ప్రమాదకరమైన వైరస్ అది. ఇప్పుడు కరోనా వైరస్ గురించి భయపడిపోతున్నారు కదా,
షేక్ హ్యాండ్లు ఇవ్వకండి ఎవరికే, ఎందుకంటే ఎవడైనా చీముడి చీదుకుని కానీ నీకు షేక్ హ్యాండ్ ఇచ్చేస్తాడేమో, నీకు అంటుకుపోద్ది. చేతులు కడుక్కోకండి, ఏం తినకండి, ఏది పడితే దాన్ని ముట్టుకోకండి. ఒకవేళ ఎవరికైనా జలుబుగా ఉంటే, తుమ్ములు వస్తుంటే, దగ్గు వస్తుంటే బయట తిరగకండి, ఇంట్లో ఉండండి, డాక్టర్ని సంప్రదించండి. ఈ వైరస్కి మందు లేదు, చాలా ప్రమాదకరమైంది, ప్రయాణాలు చేయొద్దు అని ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లో కూడా చెకింగ్స్. జలుబు, విపరీతమైన జ్వరం, దగ్గు, ఆయాసం ఇలాంటివి ఏమైనా ఉంటే, జ్వరంతో ఉంటే లేట్ చేయకుండా, ముక్కు కారిపోతుంటే లేట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి పోండి అని చెప్తున్నారు. ఎందుకు? కరోనా వైరస్ అనేది వచ్చింది. ఆ వైరస్ వస్తే ఏమవుద్దు? నువ్వు చచ్చిపోతావు, పక్కోడు కంటించి చచ్చిపోతావు. వేషధారితనం కూడా అంతే, ముందు నువ్వు చచ్చిపోతావు. దాన్ని ఎవడైనా చూశాడంటే దాన్ని ఫాలో అయితే ఆడు చచ్చిపోతాడు. అందుకని అంటాడు ఇక్కడ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా, మీరు మనుష్యులు ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు. ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. ఏం బతుకులరా నాయన మీవి? మీరు ప్రవేశించరు. పోని ఎవడైనా ప్రవేశిద్దాం అనుకుంటున్నాడు అనుకో, వాణ్ణి కూడా అందులోనికి ప్రవేశింపనివ్వరు. దేనికి ఇంత ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, నీ వేషధారితనం వల్ల వచ్చింది. శాస్త్రుల వేషధారితనం వల్ల, పరిసయుల వేషధారితనం వల్ల ప్రారంభ శతాబ్దంలో దేవుడు మనుష్యులకు కనబడకుండా అయిపోయాడు. దేవుని కోసం బ్రతకని తరాలు వచ్చేసాయి. దేవుడంటే భయులేని తరాలు పుట్టుకొచ్చేసాయి. దేవుని మార్గాలలో నడవని మనుషులు బయలుదేరిపోయారు. దేవుని ఆలోచనలు లేవు వాళ్ళకి. వాళ్ళ భక్తి వేషధారణతో కూడింది, వాళ్ళ ఆరాధన మనుష్యులు కల్పించిన పద్ధతులతో కూడింది. వాళ్ళు దేవుని ఎడల చూపుతున్న భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి అంతే తప్ప సత్య సంబంధమైనవి కావు, దేవుడు ఆనందించేవి కావు, దేవుడు సంతోషించే విధంగా వాళ్ళ బ్రతుకులు లేవు, దేవుడు కోరుకునే విధంగా వాళ్ళ బ్రతుకులు లేవు. ఇలాంటి దౌర్భాగ్యకరమైన దుస్థితి ఎందుకు వచ్చిందంటే, శాస్త్రుల పరిసయుల వేషధారితనం దేవుడు దాన్ని ఎంత మాత్రం సహించలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవుడికి మేము, దేవుడు మాకు తెలుసు, దేవుడు మాకు తెలుసు అనుకుంటున్నారు. నరేంద్ర మోదీ ఎంతమందికి తెలుసు చేయొద్దండి? నరేంద్ర మోదీ అంటే ఎవరు? మన ప్రధానమంత్రి. ఎంతమందికి తెలుసు? ఎంతమంది తెలుసు చేయొత్తాలి? ఎంతమంది తెలుసు? మీకు తెలీదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుసా? మీకు చేతులు లేవా? అయింది, ఉన్నాయి కదా. సభలో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు కదా నరేంద్ర మోదీ. రైట్, ఇప్పుడు అలాగే ఉంచండి చేతులు. నరేంద్ర మోదీకి ఎంతమంది తెలుసు వాళ్ళు చేయి అలాగే ఉంచండి. నరేంద్ర మోదీకి ఎంతమంది తెలుసో వాళ్ళు చెయ్యి అలాగే ఉంచండి అన్నాను. ఏమైనా ఉందా ఎక్కడైనా ఎనీబడి? ఎవడుండడు? ఎవరు ఉన్నారా? ప్రధానమంత్రి మీకు తెలుసు, కానీ విచిత్రం ఏంటంటే ప్రధానమంత్రికి మీరు తెలీదు. సేమ్ అలాగే ఉంది అక్కడ వాళ్ళ బతుకు. శాస్త్రులకి పరిసయులకి ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. కానీ దేవుడికి శాస్త్రులు పరిసయులు తెలీదు. మన బ్రతుకు ఎలా ఉండాలంటే, దేవుడు మనల్ని గుర్తుపట్టాలి, అలా ఉండాలి బ్రతుకు. దేవుడు ఎవరిని గుర్తుపట్టాలి? మనల్ని గుర్తుపట్టాలి. దేవుడు అలా గుర్తుపడతాడా? దేవుడు గుర్తుపడతాడా? దేవుడే మనల్ని తెలుసని చెప్పాలి. అలా ఎప్పుడైనా చెప్పాడా? చెప్పాడు. నేను అనగా దేవుడనైన నేను అబ్రహాము దేవుడను. నేనెవరికి దేవుడను? అబ్రహాము దేవుడను. నేనెవరికి దేవుడను? ఇస్సాకుకు దేవుడను. నేనెవరికి దేవుడను? యాకోబుకు దేవుడను. నీ విషయంలో దేవుడు ఆ మాట అనగలడా? నేను మరియమ్మకు దేవుడను, నేను మార్తమ్మకు దేవుడను, నేను దావీదుకు దేవుడను, నేను మోషేకు దేవుడను, నేను అప్పారావుకు దేవుడను, నేను సుబ్బారావుకు దేవుడను,
అనగలడా దేవుడు అలా? దేవుడు మనల్ని గుర్తుపడితే ఎంత గొప్ప విషయమో తెలుసా? అది దేవుడు మనకు తెలియడం కాదు, మనమే ఎవరికి తెలియాలి? దేవుడికి తెలియాలి. ఉన్నారా అలాంటి వాళ్ళు అంటే ఉన్నారు, బైబిల్ గ్రంథంలో ఉన్నారు, ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వేషధారులు కాదు వాళ్ళు, శాస్త్రులు పరిసయులు పనికిరాని వాళ్ళు, పనికి మాలినోళ్ళు వాళ్ళు. కానీ సమాజం వాళ్ళు జేజేలు కొట్టేస్తుంది, సమాజం వాళ్ళని తెగ పొగుడేస్తుంది, సమాజం వాళ్ళని తెగ కీర్తించేస్తుంది. వాళ్ళకి మళ్ళీ పెద్ద పెద్ద పేటలు, వాళ్ళ బట్టలు కూడా స్పెషలు, రక్షరేకులు పెద్దవి, చెంగులు పెద్దవి. కానీ దేవుడు ముందు వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళట? దేవుడు వాళ్ళని అసలు పరిగణనలోకి కూడా తీసుకోవట్లా. అదేంటి ప్రభువా? శాస్త్రి గారు, ఏ నాకు తెలియదు ఆడెవడో. ప్రభువా పరిసయుడు, నాకు తెలియదు వాడెవడో. మీరెక్కడి వారో మిమ్మల్ని నేను ఎరుగను అన్నట్టుంది అక్కడ. అక్రమము చేయవారలు అన్న ఎదురుండి పొండి. మీరెవరో కూడా నాకు తెలియదు. ఎంత ఘోరమైన పరిస్థితి అది. రేపొద్దు నిన్నుగాని ఎలా అంటే దేవుడు, రేపొద్దు నిన్నంటే తలుపునంత నిలబడి అయ్యా 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 నేనయ్యా నేను. అది దిరిసిమరు లోదరన సంఘంలో నీకు చప్పట్లు కొట్టేదాన్ని కదా, నేనయ్యా మరిచిపోయావా? వారు వారు వచ్చి నిన్ను నిద్రలేపేవాడిని కదా, నా పాట పాడుతుంటేనే కదా నువ్వు నిద్రలేసేదాడివి, లేసేవాడివి, నేను పాడినప్పుడే కదా పులకించిపోయేవాడివి, నేనయ్యా. భీమవరం నీ తాలూకాయే. అప్పుడు అమ్మా నీ మొహం నేను ఎప్పుడు చూడలేదమ్మా, నువ్వెక్కడి దానవో నువ్వెక్కడి వాడవో నేను ఎరుగను, గెట్ అవుట్ అన్నాడు అనుకో, ఏంటి పరిస్థితి అప్పుడు? నువ్వు రావాల్సిన అడ్రస్కి రాలేదమ్మా, నీ అడ్రస్ ఇది కాదు. యాక్చువల్లీ నువ్వు ఆ సైతానిగడి కూతురు అనుకుంటాను, అక్కడికి వెళ్ళాల్సింది ఇక్కడికి వచ్చినట్టున్నావు దారి తప్పి. సో అక్కడికి వెళ్ళిపో అమ్మా, మీ తండ్రి వద్దకు వెళ్ళిపో. వాడి క్రియలు చేసావు కదా బ్రతికినంతకాలం, దుష్టక్రియలలో పాలిగవాగం తీసుకున్నావు కదా, పాలివాడబై ఉన్నావు కదా, వాడి దగ్గరికి పో. నీకు నాకు సంబంధం లేదు, నీకు నాకు పొత్తు కుదరదు. నువ్వు నా కోసం బ్రతికిన దానివి కాదు, నువ్వు నా కోసం బ్రతికిన వాడవు కాదు, నువ్వు నా యందు భయభక్తులు నిలిపిన వాడవు, నా యందు భయభక్తులు నిలిపిన దానవు కావు. కాబట్టి అక్కడికే వెళ్ళిపో అని అంటే తట్టుకోగలమా, తట్టుకోగలమా? సాతాను అటు ఇటు తిటు అటు తిరుగుతూ వచ్చిందట. యోబు గ్రంథం ప్రారంభాధ్యాయం మరలద్దాం. యోబు గ్రంథం ప్రారంభాధ్యాయం చూడండి జాగ్రత్తగా. యోబు గ్రంథం ప్రారంభాధ్యాయము 8వ వచనం, 6వ వచనం, 6వ వచనం చూద్దాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు చూ వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, జాగ్రత్తగా ఆలోచించండి, సాతాను వచ్చి యోబు గురించి చెప్తున్నాడా? సాతాను వచ్చి నీకు యోబు గారు తెలుసా అని అడిగాడా? లేక దేవుడే భూమి మీద ఉన్న నా కుమారుడైన యోబు నీకు తెలుసా అని సాతాన్ని అడిగాడా? చెప్పండి చెప్పండి, దేవుడే అడుగుతున్నాడండి. అంటే దేవుడికి ఎవరు తెలుసు? పరలోకమందున్న తండ్రికి, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త అయిన దేవునికి, భూమి మీద సామాన్య మానవుడైన యోబు గారు తెలుసు. ఎంత గొప్ప విషయం! ప్రధానమంత్రికి నువ్వు తెలిస్తే గొప్ప విషయం అది. కానీ నేను పట్టుకోలేము ఒకవేళ అదే నిజమైతే, ఇంకా అందులో డౌట్ లేదు. అప్పుడప్పుడు కొంతమంది కనబడుతుంటారు లీడింగ్లో ఉన్న ఎమ్మెల్యే పేరు చెప్తుంటారు. ఎమ్మెల్యే గారు నాకు బాగా తెలుసండి, ఇంటికి వెళ్ళిపోతే ఇద్దరు కలిసి టీ తాగుతుంటాం. నా టీలో ఏగలు పడిపోతే ఆయనే తీస్తుంటాడు అని చెప్తుంటారు వీళ్ళు. ఎమ్మెల్యే గారు బాగా బాగా అబ్బా జిగ్గిరి దోస్తులు, మేము మైదాపిండితో పోస్టర్ అంటించేసినట్టు అంటుపోయి ఉంటాం అంతే, అంత దోస్తులు మేమిద్దరం.
ఫోన్ కొడితే సరిపోతుందంటే ఎస్ అయినా బాగా తెలుసు పోలీస్ స్టేషన్లో, నీకేమైనా కావాలా పనులు ఏమైనా చేయించాలా పదా నేను చూసుకుంటా అంతా. అబ్బో ఎస్ఐ మావాడే మా కులపోడే, మొన్న మా కులం అనుభోజనాలు అయితే వచ్చాడు, ఆ రోజు పరిచయం చేసుకున్నాం ఇద్దరును, అప్పటి నుంచి బాగా దోస్తు అయిపోయాడు, వాట్సాప్లో మెసేజ్లు పెడుతుంటాడు పొద్దున్నే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్. నీకేమైనా కావాలా, నేను పట్టుకోగలమా, నీకు ఎస్ఐ తెలిస్తేనే పట్టుకోలేము, నీకు ఎమ్మెల్యే తెలిస్తేనే నేను పట్టుకోలేము, నువ్వు ప్రెసిడెంట్ అయితేనేమో మూడు అంతస్తు ఎక్కి దూకేస్తావు అప్పుడు పట్టుకోలేము నిన్ను. ఊరు ప్రెసిడెంట్ అయ్యావు అనుకోండి ఏదో ప్రపంచం పట్టడానికి ప్రెసిడెంట్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నాడు, ఈదులో పోతాను. చిన్న చిన్న వాటికే రెచ్చిపోతుంటాం మనం కాదా, మన ఆలోచనలు ఎలా ఉంటాయండి. చిన్న వార్డు మెంబర్ పద వస్తే చాలు అబ్బో అమెరికా సెనేట్లో ఉద్యోగం వచ్చినట్టే, ఎమ్మెల్యే తెలిస్తే చాలు, ఎంపీ తెలిస్తే చాలు. పాదయాత్రలో సీఎం గారితో ఫోటో తీసుకున్నారట, ఇంత పెద్ద చేసుకుని లోపలెట్టేసుకున్నారు, ఆ సీఎంకి ఆ ఫోటో తీసుకున్న సంగతి కూడా గుర్తుండదు. నువ్వు వెళ్ళి చూపించావు అనుకో ఎప్పుడు తీసుకుని ఉండాలని అదిగో ఉన్నాను కదా అనుకుంటాడు అంతే, నువ్వెవరో మాత్రం తెలీదు. ఇలాంటి చిన్న చిన్న వాటికి మనం తెగ ఫీల్ అయిపోతుంటాం కదా. ఇంకా ప్రధానమంత్రి తెలిస్తే నేను పట్టుకోగలమా, ప్రధానమంత్రికి నువ్వు తెలిస్తే పట్టుకోగలమా, ఎంత గర్వంతో వెర్రవీగిపోతావో. కానీ యోబు పరలోకపు తండ్రికి తెలుసు ప్రధానమంత్రి ఎంత, ఆఫ్టర్ ఆల్ పరలోకపు తండ్రి ముందు. యోబు పరలోకపు తండ్రికి తెలుసు, ఆ పరలోకపు తండ్రే, ఆ సృష్టికర్తే, సాక్షాత్తు దేవదేవుడే. అపవాదితో మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అన్నాడు. అపవాది ముందు దేవుడు దుష్టుడితో దేవుడు ఒక మానవుడు గురించి మాట్లాడటం ఎంత వింతైన చరిత్ర, ఎంత వింతైన చరిత్ర. యోబు మనలాంటి మానవుడే, నీలాంటి నాలాంటి మానవుడే యోబు. అలాంటి యోబు గురించి దుష్టుడు ముందు, చీకటి సామ్రాజ్యాధిపతి ముందు వెలుగు అయిన దేవుడు, చీకటి సామ్రాజ్యాధిపతి అయిన అపవాది ముందు వెలుగైన దేవుడు భూమి మీద ఉన్న ఒక నరుని గురించి మాట్లాడుతున్నాడు. ఆ నరుని పేరు యోబు. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. నా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఒకప్పుడు ఉండుండొచ్చు ఆయనలో, అందుకే మనలాంటి వాడే అన్నాను. కానీ ఏం చేశాడట, దేవుని గురించి తెలియగానే చెడుతనాన్ని విసర్జించాడట. చూసావా, దేవుడి గురించి తెలియగానే యోబు చెడుతనాన్ని విసర్జించాడు, దేవునికి తెలిసిన వాడుగా మారిపోయాడు. నువ్వు దేవుని గురించి తెలిసాకనే చెడుతనాన్ని పెంచి పోషిస్తున్నావు, నువ్వు తెలుస్తావా అసలు దేవునికి? ఈ శాస్త్రులు పరిసయ్యులు దినదినం బోధిస్తున్నారు కానీ వాళ్ళలో మార్పు రాలేదు, దినదినం బోధలు చేస్తున్నారు కానీ వాళ్ళ జీవితాలు మారలేదు, వాళ్ళ ఆలోచనలు మారలేదు, వాళ్ళ ప్రభుకి క్షమాపణ కూడా చెప్పలేదు. పైపెచ్చి వాళ్ళ దుర్బోధనలు ఏం చేస్తున్నారంటే సమర్థించుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడై, రాత్రి యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అందుకే దేవుడు అతని గురించి సాతానుతో మాట్లాడుతున్నాడు. ఎవడైనా బాగా పెద్దోడు నిన్ను అడిగాడని తెలిసిందనుకో, ఎవరి దగ్గర నీ గురించి మాట్లాడాడని తెలిసిందనుకో, పొంగిపోతావు కదా, పొంగిపోతావా? అప్పుడప్పుడు విశ్వాసులు, ఎవరైనా పాస్టర్ గారు విశ్వాసిని గురించి గొప్పగా చెప్పారనుకోండి, అక్కడ విశ్వాసి లేదనుకోండి, ఎవరో వెళ్ళి చెప్పారనుకోండి, ఈరోజు అయ్యగారు నీ గురించే చెప్పారు. ఏం చెప్పారు, ఏం చెప్పారు? నువ్వు చాలా గొప్పడు అని చెప్పారు, నువ్వు చాలా గొప్పదాను అని చెప్పారంటే నిజమే, ఆహాహా ఎంత బాగుందో.
నా గురించి చెప్పేశారట, నా గురించి మాట్లాడేశారట, నా గురించి ప్రస్తావించారా ఆయన, నన్ను అడిగారా ఆయన, నన్ను నా పేరు చెప్పారా? వీళ్ళకంటే గొప్పోడయ్యా దేవుడు, వీళ్ళెవరు పనిచేయరు, భూమి మీద ఉన్నాడు ఎవడు పనిచేయడు ఆయన ముందు? అలాంటి దేవుడే నా కుమారుడైన యోబు గురించి తెలుసా, నా సేవకుడు యోబు గురించి తెలుసా నీకు అని అంటప్పుడు అపవాదం అంటున్నాడు, నీవు అతనికి అతని ఇంటి వారికి కంచె వేసేదివి కదా, కంచె ఎవరేశారట? దేవుడు కనబడద్దా కంచె? ఈ చర్చి ప్రాంగణం చుట్టూ ఏముంది ఇప్పుడు మనకి? మీరు కూర్చున్న గ్రౌండ్ ప్రాంగణం చుట్టూ ఏముంది చూసారా? ఏముంది? ఏంటది? కంచె. ఏవి పడితే వచ్చి లోపల పడిపోకుండా కంచె వేశారు తెలివిగా. ఆ కంచి కానీ లేదనుకోండి, అంతే కదా అడ్డమైన గత్తరంతా తెచ్చి ఇక్కడ లోపల పెట్టేస్తారు. సో కంచె ఉండాలి, అది కనబడే కంచె, మనుషులేసిన కంచె. మనుషులేసిన కంచె అవసరం అయితే నైట్ నైట్ తీసేయచ్చు. తీసేయచ్చా? తీసేయచ్చు. కానీ దేవుడేస్తే కంచె, కనబడని కంచె, దాన్ని తీయడం ఎవరి వల్ల కాదు. చివరికి ఒక మాట చెప్తున్నాను రాసిపెట్టుకో, దేవుడు కంచె వేస్తే తీయడం సాతాను వల్ల కూడా కాదు. అందుకే వచ్చి అడుగుతున్నాడు వాడు, నీవు అతని చుట్టూ అతని కుటుంబం చుట్టూ కంచె వేసేసావు కదా, దేవుడు కంచె వేస్తే దాటి రాగలిగే దమ్ము సాతానుకు కూడా లేదు. టచ్ కూడా చేయలేడు దేవుడు కంచె వేస్తే, అంత పవర్ఫుల్ కంచెది. అందుకే ఆయన ముందుకెళ్ళి మాట్లాడుతున్నాడు, నువ్వు యోబు చుట్టూ అతని కుటుంబం చుట్టూ కంచె వేసేవి కదా. అంటే కంచె వేశావు అంటే అర్థం ఏంటి? అపవాది ఎంటర్ అయ్యే అవకాశం లేదు, అపవాది టచ్ చేసే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఆ కంచె పోవాలి అంటే ఎవరి చేతుల్లో ఉంది? సరిగ్గా చెప్పండి, సరిగ్గా చెప్పాలి, అప్పుడు మీరు తెలివైన వాళ్ళు అంటారు. ఆ కంచె పోవాలి అంటే ఎవరి చేతుల్లో ఉంది? యోబు చేతుల్లో ఉంది. అది ఎలా? బిలాము ఇశ్రాయేలీయుల్ని శపించడానికి వస్తున్నాడట, కానీ వచ్చి ఏం చేస్తున్నాడు? దీవించిపోతున్నాడు, శపించలేకపోతున్నాడు. కానీ బాలాకేమో తిడుతున్నాడు బిలామని, ఓ సోసేదో పెద్ద పనుడు అని నిన్ను నమ్మి తీసుకొస్తే శపించడం మానేసి దీవిస్తున్నావు నువ్వు అంటాడు. అప్పుడు బిలాం ఏమంటాడో తెలుసా? శపించటం అనేది నా చేతుల్లో కాదు, నీ చేతుల్లో కాదు, వాళ్ళంతట వాళ్ళుగా చేసే పనిని బట్టే వాళ్ళు ఏమవుతారు? శపించబడతారు. కాబట్టి మోయాబీల్లో అందమైన అమ్మాయిలు ఎవరున్నారో పట్టుకురా బయటకు అన్నాడు. నీ దగ్గర ఉన్న అందమైన అమ్మాయిని బయట తీసుకురా, వాళ్ళ ముందు నిలబెట్టు, వాళ్ళతో వీళ్ళు వ్యభిచరించేలా చెయ్యి, వాళ్ళ విగ్రహాల వైపు వీళ్ళని ఆకర్షించేలా చెయ్యి, వాళ్ళతో నీతిమాలిన కార్యాలు చేయించు, అంతే పని అయిపోద్ది. శాపం మనం ఇవ్వక్కర్లా, కంచి వాళ్ళే కొట్టేసుకుంటారు. కంచి ఏం చేస్తారు? వాళ్ళ చేతులతో వాళ్ళే కొట్టేసుకుంటారు. ఇప్పుడు శపించబడాలి అంటే లేదా కంచె తీసివేయాలి అంటే యోబు గారి చేతుల్లోనే ఉంది. ఎలా? యోబు గారు ఏదైనా దుష్కార్యాలు చేశాడు అనుకోండి, కంచె ఆటోమేటిక్గా ఏమైపోద్ది? పోద్ది. కానీ అలా లేడైనా యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, న్యాయవంతుడు. అందుకే కంచె ఆయన చుట్టూ ఉంది, అపవాది టచ్ కూడా చేయలేకపోతున్నాడు, టచ్ కూడా చేయలేడు. అందుకే దేవుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. మరి నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటో, ఈ రాత్రి నీకుందా కంచె? నాకు పంచె తప్ప కంచె లేదంటావా? పంచి ఉంటే పనిచేది తడిచిపోద్ది, కంచె ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు వేసిన కంచె అది లేదనుకో, అపవాది నిన్ను మామూలుగా ఆడుకోడు, నీతో చేరాయని కార్యాలన్నీ చేయిస్తాడు, వాడి దురుద్దేశాలన్నీ నీ చేత నెరవేర్చుకునేలా చేస్తాడు.
చివరికి నేను ఇస్కరియోతును మింగినట్టు మింగేస్తాడు. అందుకే ఒక్కసారి ఆలోచించి రాత్రి వేషధారులైన శాస్త్రులు పరిసయులు వాళ్ళ జీవితాలు ఎందుకు అలా తగలడ్డాయి అంటే సాతాను వాళ్ళను వాడుకుంటున్నాడు. వాళ్ళకి దేవుడు తెలుసన్న భ్రమలో ఉన్నారు తప్ప దేవుడికి నిజానికి వాళ్ళు ఎవరో కూడా తెలీదు. అందుకే వాళ్ళకి కంచలేదు, వాళ్ళని సాతాను వాడుకుంటున్నాడు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళని వాడుకుంటున్నది సాతాను, తన పనికి యూజ్ చేసుకుంటున్నాడు, వాళ్ళ ద్వారా తన పనులు జరిగించుకుంటున్నాడు. కానీ ప్రజలేమనుకుంటున్నారంటే ఈ మన శాస్త్రి గారికి మన పరిసయుడికి దేవుడు బాగా తెలుసు అనుకుంటున్నారు. వాళ్ళు చెప్పిందల్లా నిజమని నమ్ముతున్నారు. కానీ వాళ్ళు మనుష్యులుగా కొన్ని కల్పిత సిద్ధాంతాలు ప్రవేశపెట్టేశారు. కొన్ని కల్పిత సిద్ధాంతాలు ప్రవేశపెట్టేసి అబద్ధ విషయాలు, అబద్ధ ప్రవచనాలు చెప్పేసి ప్రజలను దారి తప్పించేశారు. దేవుడికి వాళ్ళు ఎవరో కూడా తెలీదు. ఈ రాత్రి ఒక్కసారి ఈ సత్యవాక్యాన్ని హృదయాలలో ఉంచుకుని ఒక్కసారి యథార్థంగా ఆలోచించి నువ్వు తెలుసా దేవునికి? వారం చర్చికెళ్తున్నావు కదా, నువ్వు తెలుసా దేవునికి? నువ్వు తెలుసా? తెలియాలంటే మళ్ళీ తెలివైందని అయితే చెప్పాలి, తెలివైనడు అయితే చెప్పాలి. తెలియాలంటే సేమ్ డైలాగ్ ఏంటది? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. చెప్పండి ఎవరు? యథార్థత, రెండోది న్యాయము, మూడోది భయభక్తులు. ఎవరి యందు భయభక్తులు? దేవుని యందు భయభక్తులు. నాలుగోది చెడుతనము విసర్జించుట. మళ్ళీ నెంబర్ వన్, గట్టిగా చెప్పాలి అందరూ కూడా. నెంబర్ వన్ యథార్థత, నెంబర్ టూ న్యాయవంతుడు, న్యాయవంతురాలు, న్యాయము, నెంబర్ త్రీ భయభక్తులు. ఏ నోరు లేదా? నెంబర్ త్రీ ఏంటి? గట్టిగా భయభక్తులు. నెంబర్ ఫోర్ గట్టిగా, అందరూ గట్టిగా చెడుతనము విసర్జించుట. ఈ ఫోర్ క్వాలిఫికేషన్స్ క్రీస్తునందు విశ్వాసముంచిన నీలో, క్రీస్తునందు విశ్వాసముంచిన నీలో ఈ ఫోర్ క్వాలిఫికేషన్స్ కనబడుతున్నాయి అనుకోండి, నో డౌట్, ఇంకా అందులో ఏం లేదు, ఇంకా దేవుడికి నువ్వు తెలుసు, దేవుడికి నువ్వు తెలుసు, ఇంకా అందులో డౌట్ లేదు. మళ్ళీ దేవుడికి నువ్వు తెలుసు అంతే, నీ చుట్టూ కంచి ఉందంతే. ఈ నాలుగు మన దగ్గర లేవనుకోండి, ఈ నాలుగు మన దగ్గర లేవనుకోండి, దేవుడికి మనం తెలీదు. దేవుడికి తెలియాలంటే మనకి ఇలాంటి అలంకారం కావాలి. అవి తెలియకుండా మనం ఏమనుకుంటామంటే తెల్లబట్టలు వేసుకుని వెళ్ళి చర్చిలో కూర్చుంటే దేవుడు ఇష్టపడతాడు అనుకుంటాం మనం. లోపలంతా నల్లగా ఉండి తెల్ల బట్టలు వేసుకొస్తే దేవుడు ఇష్టపడతాడా? కొంతమంది భక్తులు బయట అన్ని మురికి పనులు చేస్తారు, ఈ ప్రాంగణంలోకి వచ్చేసరికి మాత్రం తెల్ల ప్యాంట్ తెల్ల చొక్క వేసుకొచ్చేస్తారు. బయట చేసేవన్నీ ఏం పనులు? మురికి పనులే. పైన మేకప్ వేసేస్తే ప్రయోజనం ఉందా? దేవుడికి నువ్వు తెలియాలి. నీకు దేవుడు తెలిస్తే సరిపోదు. ఇక్కడ అందరికీ యేసుప్రభువు తెలుసు, ఎవరికి తెలియదు చెప్పండి? ఇక్కడ నాకు యేసుప్రభువు తెలియదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు యేసుప్రభువు తెలియదు అన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. ఎవరు ఉన్నారా? ఎవరు లేరు, ఉండరు. యేసుప్రభువుకి నేను తెలియదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను అడిగిన క్వశ్చన్ బాగా అర్థమైంది అనుకుంటా? అర్థమైనా మౌనంగా ఉన్నారనుకుంటా? అర్థమైనా కూడా ఒట్టికెట్టి ఆటర్ కింద పడి నలిగిపోయిన కప్పలాగా అలా కూర్చున్నారు అంతే కదా. అర్థమైంది మనకి, యేసు ప్రభువుకి నేను తెలీదు, కానీ యేసు ప్రభువు మాత్రం నాకు బాగా తెలుసు. నేను పాడతా, నేను చప్పట్లు కొడతా,
నేను కీర్తిస్తా, నేను కానుకలు ఇస్తా, నేను మోకాళ్ళేస్తా, ఏదో ఆయన విన్నా వినకపోయినా విండని తెలిసి అయినా ప్రార్థన చేస్తా. ఏం చేస్తా? విండని తెలుసు, పక్కగా విండని తెలుసు, అయినా ఏం చేస్తా? ప్రార్థన చేస్తా. ఎందుకంటే దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఆయన ఆయన చెవులు ఎప్పుడు ఎవరు ప్రార్థనలు వైపు ఉన్నాయట? నీతిమంతుల ప్రార్థనలు వైపు ఉన్నాయి. మనకు అన్నీ తెలుసు, అది ఒకటే తక్కువ. అయినా ప్రార్థిస్తా, అయినా ఉపవాసాలు ఉంటా, అయినా మ్యాజిక్ చేస్తా, చాలా చేస్తా, వేషధారితనం వేషధారితనం లాగే ఉంచుకుంటా. పశువుల డాక్టర్ చూసారా? అక్కడికి వచ్చేంతవరకు మామూలుగానే వస్తాడు బండి మీద. సరిగ్గా పశువుల హాస్పిటల్కి రాగానే వైట్ కోట్ వేసేస్తాడు. పేడ తీయడానికి చేతులకి ఎంత పొడుగు గ్లౌజులు తొడిగేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది మనకు, ఈయన పశువుల డాక్టరా అని. ఎందుకు? కోటేసి చేతులకి గ్లౌజులు, పెద్ద పెద్ద గ్లౌజులు తొడగగానే మనకు అర్థమైపోయింది, ఓ ఇతను పేడ తీయాలి బయటికి చెక్ చేయడానికి. అందుకని చెప్పేసి ఇంత పెద్ద గ్లౌజులు వేసాడు. ఈయన కోట్ వేసాడు. ఇక్కడ వరకు ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడు? మామూలు బట్టలతో వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశాడు? కోట్ వేసాడు. మనకు అర్థమైపోయింది ఏమని? పశువుల డాక్టర్ గారని. అలాగే మనం కూడా చర్చికి వచ్చేటప్పుడు మాత్రం వేషం వేసేస్తాం, బైబిల్ తీస్తాం, చక్కగా మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటూ వినయంగా వినమ్రతతో గౌరవంగా పరిశుద్ధత నటిస్తూ ఇంటి దగ్గర ఎన్ని బూతులు మాట్లాడినా ఇక్కడ మాత్రం వందనాలు బ్రదర్, ప్రశాంత వదనంతో మెత్తటి మాట ఎంత బాగుంటుందో చూసారా మాట? వందనాలు అక్క, వందనాలు సిస్టర్, బాగున్నారా? వందనాలు అయ్య గారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటి దగ్గరేమో విసుగు, ఇక్కడేమో ముసుగు కదా. విచిత్రం అనిపిస్తుంది. ఏమండి మీరు నోరు మూస్తారా? అన్నోళ్ళే ఇక్కడికి వచ్చి ముసుగేస్తారు. అసలు ముసుగు ఏంటో తెలుసా? అధికార సూచన. కానీ వాళ్ళే మీరు కొంచెం నోరు మూసుకుంటారా? ఏ ఇంటికి వెళ్ళి చెప్తాను, కంగారు పడకు. అన్నోళ్ళే ఇక్కడ వచ్చి ఏం చేస్తారు? ముసుకేసి కూర్చుంటారు. పాపం వాడు గడగడ గడగడ ఉనుకుపోతుంటాడు సెల్జర వచ్చిన వాళ్ళగా. ఇంటికి వెళ్ళక ఏం చేస్తావు మరి? నే చెప్పండి, యేసు ప్రభు వారికి మనం తెలుసా? వేషధారులు యేసుక్రీస్తు ప్రభు వారికి తెలీదు ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభు వారికి వేషధారులు తెలీదు, దేవుడికి వేషధారులు తెలీదు. ఇదిగో ఇలాంటి వారే ఆయనకి తెలుసు. యోహాను సువార్త, యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 47వ వచనం. అందుకు 47వ వచనం, యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమూ లేదని అతని గురించి చెప్పెను. అప్పుడు 48వ వచనం షాకింగ్ వర్డ్ ఏమంటున్నాడంటే, నన్ను నీవు ఎలాగు ఎరుగుదు అని, నన్ను నీవు ఎలాగు ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడగగా ప్రభు అన్నారు, అసలు నిన్ను పిలిప్ అనే వ్యక్తి పిలవక మునుపే, అసలు పిలుపు పిలిచేంతవరకు యేసుక్రీస్తుని గురించి ఎవరికి తెలీదు చెప్పండి? ఎవరికి తెలీదు? నతనయేలుకి తెలీదు. కానీ కపటం లేని నతనయేలు గురించి యేసు ప్రభు వారికి ఎప్పుడో తెలుసట. సూపర్ కదండి, సూపర్ కదా. నతనయేలుకి యేసు ప్రభు ఎవరో తెలీదు. ఎవరో తెలియకే ఏమంటున్నాడంటే 44వ వచనం, ఆంద్రియా పేతురు అనే వారి పట్టణపు కాపురస్తుడు పిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు వేసిన అతనుతో చెప్పెను.
అందుకు నతనీయులు నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా? ఎవరెవరు ఎవరి గురించి చెప్తున్నావు? ఏసా ఎక్కడుంటాడు? నజరేతు నుంచి వచ్చాడా? ఆయనే మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తలు చెప్పినటువంటి మెస్సియా ఆయనేనా? ఆయనే, ఆయన గురించి రాశారా? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా, నువ్వు వచ్చి చూడు అని పిలుపు అతనితో అనెను. ఇది జరిగినటువంటి సిచ్యువేషన్, ఇది జరిగిన సన్నివేశం. ఆ సన్నివేశం జరిగే సమయానికి యేసు ఎవరో నతనీయులకు తెలియనే తెలీదు. కనీసం ఆయన్ని ఎప్పుడు చూడనే చూడలేదు. కానీ విచిత్రం ఏమంటే నతనీయులు ఎవరో యేసు ప్రభు వారికి ఎప్పుడో తెలుసు. ఏం విచిత్రం అండి! చదువుతుంటేనే ఒళ్ళు పులకరించిపోద్ది. ఎంత గొప్ప దేవుడు! కపటము లేని వారిని ఎరిగిన దేవుడు, కపటము లేని వారు కావాలనుకునే దేవుడు. నతనీయులు కపటం లేనివాడు, అందుకే కావాలనుకున్నాడు దేవుడు, కావాలనుకున్నాడు. కపటం లేని వాళ్ళందరూ దేవునికి కావాలి, యథార్థవంతులు అందరూ దేవునికి కావాలి. ముత్యాలు ఎవరైనా పడేసుకుంటారా? కావాలి, ఎక్కడున్న ఏరుకు తెచ్చుకుంటారు, ఏరుకుని తెచ్చుకుంటారు. ముత్యం ఎక్కడుందో మనమే ఏరుకుని తెచ్చుకుంటాం, మనమే పసిగట్టి తెచ్చుకుంటాం. దేవుడు కూడా అంతే. కపటము లేని నతనీయులు గురించి ఏమంటున్నాడు తెలుసా? యేసు నతనీయులు తన యొద్దకు వచ్చేట్టు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనీయులు ఆయనను అడుగగా, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనీయులు ఆయనను అడుగగా, యేసు పిలిప్పు నిన్ను పిలువక మునుపే, పిలిప్పు అనే వ్యక్తి నిన్ను పిలువక మునుపే, అప్పటికింకా పిలుపుకు నువ్వు కనబడలేదు, నీకు పిలుపు కనబడలేదు. అంతకు మునుపు నువ్వు ఎక్కడున్నో తెలుసా? అంజోరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అని అతనితో చెప్పాను. నువ్వు అంజోరపు చెట్టు కింద ఉన్నావు చూడు ఒంటరిగా, నువ్వు ఒంటరిగా అంజోరపు చెట్టు క్రింద ఉన్నావు చూడు, అప్పుడే నువ్వు నాకు తెలుసు. ఆశ్చర్యపోయాడు. ప్రభువా, ప్రభువా, నీవు నిజముగా దేవుని కుమారుడవు ప్రభువా, ఆశ్చర్యపోతున్నాడు. ఇప్పుడు చెప్పు, ఓ మీటింగ్కి రాకమునిపే, మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడే, నువ్వు బండి స్విచ్ ఆన్ చేసినప్పుడే నువ్వు నాకు తెలుసు అని ప్రభు నిన్ను గురించి అనగలడా? ప్రభువా, నేను తెలుసా ప్రభువా, రెండేళ్ల క్రిందటి తెలిసిన ఆయన నువ్వు నాకు. అమ్మా, నువ్వు నాకు 3 ఏళ్ల క్రిందటి తెలుసు. ఆ మాట మనం దేవునితో అనిపించుకోగలిగే స్థితిలో ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. రాత్రి ఇక పదే 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 దేవుడు నాకు తెలుసు, దేవుడు నాకు తెలుసు, దేవుడు నాకు తెలుసు అనుకుంటే సరిపోదమ్మా జీవితం. అలా సరిపెట్టేసుకోకు. కనీసం ఒకసారైనా దేవుడికి నేను తెలుసు అని చెప్పుకునే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించి మరి, తప్పదు. దేవుడు నాకు తెలుసు, దేవుడు నాకు తెలుసు, దేవుడు నాకు తెలుసు అని ఇంకా ఎంతకాలం అయినా జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతావు. ఒక్కసారైనా ఆ స్థితికి వెళ్ళగలమేమో ట్రై చేయి. దేవుడికి నేను తెలుసు. ఎలా? కపటం లేని వానవుగా, కపటము లేని దానవుగా, యథార్థత, న్యాయం, భయభక్తులు, చెడుతనం విసర్జించి కపటం లేని స్వభావం కలిగి ప్రభు వైపు చూడి రాత్రి నువ్వు కూడా ఆయనకు తెలిసిపోతావు. నీ చుట్టూ కూడా కంచి వేస్తాడు. వేషధారిగా ఇలాగే బ్రతుకు. మీరెక్కడి వారో మిమ్మును నేను ఎప్పుడూ ఎరుగను. శాస్త్రుల పరిశీల పరిస్థితే మంద కూడా అవుతుంది. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా దేవ, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తమైన మా తండ్రి, భూమి మీద ప్రభువా మీరు తెలియడం గొప్ప కాదు, కానీ మీకు తెలియడం గొప్ప ప్రభు. అలా బ్రతకగలిగే భాగ్యం ఎందరో భక్తులకు లభించింది తండ్రి. అలా బ్రతకగలిగే భాగ్యం వాక్యం అనేకులకు అనుగ్రహించండి. ఈరోజు ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారి హృదయాల్లో మీ మాటలు 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలింపచేయండి. ఇంత గొప్ప సత్యాన్ని మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. విని విడిచిపెట్టే గుంపులో కాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ రేపు చివరి దినం మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించమని ప్రాధేయపడి సభను జరిగించమని వేడుకుంటూ క్రీస్తు నామములు ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.
ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.